అందరికీ నమస్కారం మీరు చూస్తుంది భరత్ రైతుబడి యూట్యూబ్ ఛానల్ నా పేరు భరత్ కుమార్ ప్రస్తుతం మనము మామిడి తోటల్లో మొదటి స్పీ ఏం చేయాలి అధిక పూత రావడం కోసం మనం ఏం కొట్టాలన్నది ఈ వీడియో ద్వారా తెలిపే ప్రయత్నం చేద్దాము పూత రావాలంటే మందులతో కాదు చేసే మేనేజ్మెంట్తో ఆధారపడి ఉంటుంది అంటే మనం చాలామంది ఏంటంటే వర్షాలు పడ్డాయి వర్షాల వల్ల ఏంటంటే దొందుతున్నారు ఇప్పుడు చాలామంది ఏంటంటే మళ్ళీ దొందుతున్నారు దున్నడం వల్ల మంచిగా చేయడం అనేది కూడా తెలియదు ప్రతి మనం మందు కొట్టగానే పూతొస్తాననేది కాకుండా మందు కంటే ముందు చేయాల్సిన పద్ధతులు కూడా కొన్ని ఉంటాయి అవి చేసేటప్పుడు మాత్రమే మనము దిగుబడి తీసుకోవడానికి మనకు అంచనా వేసుకోవడానికి అది ఆస్కారం ఉంటుంది చేసేది ఏదో రాంగ్ స్టెప్ చేసి మందులు కొడుతుంటే నాకు పూర్తొస్తాయని చెప్పి చాలామంది సఫర్ అవుతున్నారు మెయిన్ రోల్ ఏంటంటే రైతు చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే గడ్డి బాగుందని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే గడ్డి గడ్డి దృష్టిలో పెట్టుకుని ఏంటంటే చాలామంది చెట్టు దగ్గర దగ్గర దుందుతున్నారు దున్నడం ఏంటనే కల్టివేషన్ చేస్తున్నారు సరే దున్నడం అంటే దున్నడం పర్లేదు అనుకుంది దున్నే టైం ఎప్పుడంటే జూన్ జూలై ఆగస్టు మాసమే చాలా బెస్ట్ పట్లేదు రైలు అనుకున్న ఆ మాసంలో వేయడం బెస్ట్ కానీ మనం ఇప్పుడున్న పరిస్థితుల వల్ల అధిక వర్షాల వల్ల ఏంటంటే అది ఏమైందంటే మనకు అప్ టు మొన్నటి దాకా వర్షాలు పడ్డాయి ఇది ఈరోజు ఏంటంటే డేటు ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై రెండు సో రైతు వర్షాలు పడ్డాయి కాబట్టి ఏంటంటే రైతు దగ్గర దాకా దుందుతున్నాడు దగ్గర దాకా దున్నినప్పుడు ఏంటంటే పీచు వేరే చాలా మనకు కట్ అవుతుంది పీచి వేరు కట్ అయినప్పుడు ఏమైతే అంటే మనకి ఈగురులు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మనం ఏం చేస్తాము ఫస్ట్ గడ్డి బాగుందని ఫస్ట్ దుంతాము దున్నేది కూడా రాంగా దున్నతాము దున్నలే టైం అనేది ఇక్కడ దున్నే పద్ధతి కూడా ఉంటుంది చెట్టుకు ముద్దు నుంచి చివరి మండకు మిడిల్ రోడ్లో దున్నుకోమని చాలా చాలామంది లేదంటే చాలామంది మండ చివరిలో దున్నమని చెప్తారు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో రైతు ఏం చేస్తాడు గడ్డి కోసం చెట్టు దగ్గర దగ్గర దుందుతున్నాడు దున్నిన తర్వాత ఏం చేస్తాడు ఈ పొద్దు టైం అయింది కదా పదొండు నెల పదకొండు నెలలు వచ్చింది కదా మా అందుకు కూదామంటారు సరే ఆ రైతుకు తెలిసిన అవగాహన ఉండదు లేకుంటే షాప్కి వెళ్ళిన తర్వాత షాపులు ఇచ్చే వాళ్ళ మందులు తీసుకొచ్చి స్ప్రే చేస్తున్నారు స్ప్రే చేసిన దానికి ఏమవుతుందంటే ఇగులు వస్తున్నాయి అంటున్నారు చేసిందేమి మనం దున్నడం అనేది రాంగ్గా దున్నాము రూట్ కట్ చేసాము దానివల్ల ఏంటంటే స్పేసిన తర్వాత నాకు ఎగురులో వస్తున్నాయి చాలామంది సఫర్ అవుతున్నారు చేసిన మిస్టేక్ ఏంటంటే రైతు ఇక్కడ దున్నడం మెయిన్ ఏంటంటే దున్నడం అనేది చాలా అవాయిడ్ చేయాలి ఈ టైంలో దున్నకపోవడమే చాలా ఉత్తమం స్పే మన సాయిల్ ఎప్పుడు దున్నాలంటే జూన్ జూలై ఆగస్ట్ అని చెప్పుకున్నాం కదా ఇన్ కేసు ఇప్పుడు గడ్డి బాగున్నాయి దున్నాలనుకున్నప్పుడు మాత్రం రోట కల్టివేషన్ కాకుండా రోట వేటరే అండి రోట వేటరే అనేది చాలా తక్కువ మాత్రమే లోతు అనేది దిగుతుంది ఒక రెండు ఇంచులో మూడు ఇంచులో నాలుగు ఇంచుల అంటే ఈ లోపు మాత్రమే మనకు వస్తుంది కాబట్టి మీరు రోటవేటర్ అండి గడ్డి కోసం ఓకేనా ఇది చాలా మస్ట్ ఇంపో ఇది ఇంపార్టెంట్ ఇదైతే ఈ తర్వాత మనకు మనకు వర్షాలు బాగా ఈ పూత రావాలి పూత రావాలనుకుంటే ఏం స్పే చేయాలనే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న పర్సనల్ ఏంటంటే మేము విజిట్ చేసాము మోస్ట్లీ మేము చాలా ఫీల్డ్ చూసాము ఏంటంటే మనకు గూడు పొరుగు అనేది కొంచెం ఎక్కువ ఉన్నది రెండోది ఏంటంటే ఎగురు వద్దో గొడుపు కాడ ఏంటంటే మనకు పచ్చవు అనేది బాగా గోక్తా ఉన్నది తింటూ ఉన్నది ఆకులన్నీ బర్న్ అవుతున్నాయి ఆకులు కొన్నలు అంచులు మాడుతూ ఉన్నాయి అది పెస్టి పురుగు ఉద్రత వల్లనే మనకి ఈ విధంగా జరుగుతూ ఉన్నది సో మనం ఏమి కొట్టాలనేది చాలా ఇంపార్టెంట్ దానికి తోడు ఏంటంటే భూముల తేమ కూడా బాగున్నది మ్యాచ్ ఎందుకంటే వర్షాలు బాగా పడ్డాయి కదా ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి మామిడి తోటలో పూత రావాలంటే అది బెట్ట అయి ఉండాలి అంటే బెట్ట బాగా ఆరై ఉండాలి సాయిల్ అనేది మ్యాచర్ అనేది లేకుండా ఉన్నప్పుడు మాత్రమే పూత తొందర రావడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం స్ప్రే చేయాల్సినవి మేము రెండు చెప్పాలనుకుంటున్నాము ఎందుకంటే ఈ సంవత్సరం చాలా వర్షాలు పడ్డాయి కాబట్టి చాలా టాస్క్ ఈసారి క్రాప్ చేయాలనుకుంటే చాలా టాస్క్తో కూడుకున్నది ఎందుకంటే బాగా వర్షాలు పడ్డాయి కాబట్టి వర్షాలు పడ్డప్పుడు మనకి గురులు వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి నేను చెప్తున్నాము మొదటి స్ప్రే ఏంటంటే మనకు గూడుపురు కానీ పచ్చపురు కానీ దీనికి క్లోరో పైరిపస్ ఐదు వందల లీటర్ నీటికి నేను చెప్పేది ఐదు వందల లీటర్ నీటికి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ క్లోరో పైర్పస్ ఫిఫ్టీస్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ దాంతోపాటు కెఫోనిక్ పొటాషియం సాల్టా ఫలమరైజ్డ్ ఎసిటిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఉంటుంది ఇందులో ఫస్ఫరస్ ఉన్న పొటాస్ బేస్ నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఉంటుంది యాసిడ్ బేస్లో ఉంటుంది ఇది టూ ఇన్ వన్గా పనిచేస్తుంది ఒకటేమో యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది రెండోదేమో హీట్ జనరేట్ చేసి భూములు ఉన్న తేమను బయటకు పంపించడం కోసము మనకు బ్లడ్ తొందర ఫామ్ చేయడం కోసము పనిచేస్తుంది దాంతోపాటు అగ్రోమెన్ మ్యాక్స్ ఫార్ములా నెంబర్ ఫోర్ ఇది ఇందులో జింకు ఐరన్ బోరన్ మ్యాగ్నీస్ మలబెడన్ కాపర్ ఆరు రకాల పోషకాలు ఉంటాయి ఈ కాంబినేషన్లో మీరు స్ప్రే చేయగలిగితే మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మనం వీడియోలు పెడుతున్నాము మీరు చూస్తూ ఉన్నారు అద్భుతంగా అయితే ఫీడ్బ్యాక్ ఉన్నది మేము అది బే చేసుకొని చెప్తున్నాము ఫీడ్బ్యాక్ అంటే చాలా చాలా బాగున్నది ఓకేనా ప్రతి రైతు కూడా మంచి దిగుబడి కోసం మనము ఈరోజు మందులు కొడుతున్నాం పంట రావడం కోసం మనం చేస్తున్నాం కాబట్టి అది మంచి మందికి కొడితేనే బాగుంటుంది కాబట్టి ఈ కాంబినేషన్లో కొట్టండి ఇది ఫస్ట్ స్ప్రే మనము రెండు అనుకున్నాం కాబట్టి ఒకటేమో క్లోరపైర్బస్ ఫిఫ్టీఏసి కెఫోనిక్ అండ్ అగ్రిమెంట్ మ్యాక్స్ ఐదు వందల లీటర్ నేటికి ఈ కాంబినేషన్ చెప్పాము భూమిలో అధిక తేమ శాతం ఉంది ఎందుకంటే గుట్టల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు బాగా తేమ ఇంకా వరద పోతుంది అనుకుంటే తేమ ఇప్పటికీ ఉందనుకుంటే మాత్రము సేమ్ పురుగు మందు క్లోరోపెరిపోస్ హాఫ్ లీటరు హెచ్డీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ హాఫ్ కేజీ నుంచి వన్ కేజీ ఐదు వందల లీటర్ నీటికి మీకున్న పొటాన్షియల్కి ఉన్న దాన్ని బట్టి హాఫ్ కేజీ నుంచి వన్ కేజీ వేసుకుంటే సరిపోతుంది దాని కాంబినేషన్లో జింక్ చాలా మెయిన్ గోల్డ్ వేయండి ఎందుకంటే జింక్ అనేది చాలా మేజర్ రోల్ మనకు జింక్ అనేది ఏంటంటే సిస్టమ్ మొత్తం రన్ చేయాలంటే కూడా జింక్తో ముడిపడి ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్తున్నా కూరలో టేస్ట్ రావాలంటే ఉప్పుతోటి ముడిపడి ఉంటుంది మంచిగా చాలా మంచి ఒక వ్యక్తి మంచి వంట మంచి ఉన్నాడు ఎగ్జాంపుల్ అనుకుందాం ఆయన బాగా చేశాడు కానీ తినేసరికి ఏంటంటే ఉప్పు లేనిసరికి మనము ఉప్పు అడిగి వెళ్తాము అంటే ఉప్పు మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ మామిడి తోటలో కూడా జింక్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈల్డ్ అనేది సో మస్ట్ అంటే జింక్ మస్ట్ జి జింక్ అనేది అందులో జింకు చెలమైన గోల్డ్ ఐదు వందల లీటర్కి ఐదు హాఫ్ కేజీ అండి సరిపోతుంది మోర్ దెన్ అది ఇక థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఎందుకు మనం రిఫర్ చేస్తున్నామంటే భూమిలో ఉన్న తేమను పత్రాలతో రూపంగా బయటకు పంపడం కోసం థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ హెచ్డీ రిఫర్ చేస్తున్నాము ఇది లేటెస్ట్ టెక్నాలజీ అండి నానో టెక్నాలజీ ఇది అద్భుతంగా పనిచేస్తాం మార్కెట్లో దొరికే మాలిక్యూల్స్ కన్నా టూ అడ్వాన్స్ హెచ్డి అంటే ఐడెన్సిటీ ఎక్కువ క్వాంటిటీ ఉన్న మందిని తక్కువ పరిమాణంలో మీకు ఎక్కువ పనిచేసే విధంగా తయారు చేసింది హెచ్డీ రా మన హెచ్డి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ మీకు మార్కెట్లో అవైలబుల్ ఉండేది ఐదు వందల లీటర్ నీటికి హాఫ్ కేజీ నుండి ఆ కేజీ వారు వేసుకోవచ్చు దాని కాంబినేషన్లో జింకు చలమీన్ కూడా హాఫ్ కేజీ అండ్ క్లోరో పైర్పాస్ ఫిఫ్టీ ఏసీ హాఫ్ లీటర్ ఈ కాంబినేషన్ కొట్టండి రెండు ఫార్ములలో మీకు మీ భూ మీ దగ్గర ఉన్న పరిస్థితి అను మీకున్న కండిషన్ బట్టి అంటే ఎలా ఉంది అనేది మీ మీ ప్రాంతంలో ఎలా ఉన్నది తేమున్నదా ఉన్నదా లేదా ఉంటే ఏం కొట్టాలి లేకుంటే ఏం కొట్టాలన్నది మీకు రెండు చెప్పాము ఫస్ట్ ఏమో ఫ్లోర్ పైర్పాసు కేఫోని ఆఫ్ కేజు అండ్ అగ్రౌండ్ మైస్ కేజు ఐదు వందల లీటర్ నీటికి ఇది మొదటి స్ప్రే ప్రయారిటీ తేమ బాగా ఉన్నదనుకుంటే హెచ్డి థర్టీ జీరో ఫార్టీ ఫైవ్ హాఫ్ కేజీ నుంచి వన్ కేజీ అండ్ అగ్రౌండ్ మే చెలామిన్ గోల్డ్ హాఫ్ కేజీ అండ్ క్లోరో బాస్ ఈ రెండిట్లలో మీ దగ్గర సిచువేషన్ ఎలా ఉందనేది మోగండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫీడ్బ్యాక్ వస్తుంది ప్రతి రైతు కూడా చెప్తున్నాను మంచి దిగుబడులు రావాలంటే మేము మంచి మేనేజ్మెంట్ చేసే ఉండాలి ప్రకృతి అనేది ఎప్పుడు మన చేతిలో ఉండదు కానీ చేసే విధి విధానాలు మాత్రమే మన చేతిలో ఉంటాయి అది మన ధర్మంగా మన వైపు మనం చేసినట్టయితే ప్రకృతి మనకు కొంచెం సపోర్ట్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ మీకు దిగుబడి తీయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఆస్కారం ఉంటుంది ఓకేనా మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ప్రతి రైతుకు భరత్ రైతుబడి యూట్యూబ్ ఛానల్ అండగా ఉంటుంది ప్రతి రైతుకు కూడా ఎడ్యుకేట్ చేయడమే నా ముఖ్య ఉద్దేశము అదే నా ఏము ప్రతి రైతు కూడా దిగుబడి చూపిస్తానని కూడా మీ వీడియో దూరంగా మేము చెప్తున్నాను మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరికీ నమస్తే